నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాసులు డీసీపీ ఏసీపీలతో సమీక్షా సమావేశం నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులపై తెలుసుకున్న కమిషనర్. మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన 12 వార్డు కౌన్సిలర్ మహేష్ ను సన్మానించిన వార్డు ప్రజలు. ఈ స్థాయికి ఎదగడానికి కారణం వార్డు ప్రజలేనన్న మహేష్. నూతన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లను సన్మానించిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు. కార్మికులను పర్మనెంట్ చేయాలని వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘాల నేతలు. రామగుండం పోలీస్ కమిషనర్గా బుధవారం ఎం శ్రీనివాసులు ఐపీఎస్ బాధ్యతలను చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్, కేకేఎన్ ఐపీఎస్ గోదార్ఖని, ఏసీపీ తులా శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీబీ వెంకటేశ్వరతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, ఏ తరహాలో నేరాలు ఎక్కువగా నమోదవుతాయో తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. నేనే నా మొత్తం కరీర రిఫ్లెక్ట్ అయింది. అట్లాంటిది నేను అస్సలు అలో చేయము, చెయ్యను కూడా, చేయనివ్వను కూడా. అందరికి మా ఆఫీసర్స్ అందరికి దిస్ ఇస్ మై క్లియర్ ఇన్స్ట్రక్షన్ రైట్ ఇక్కడ నుంచే. సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగైన్స్ట్ దెమ్. అండ్ ఆల్సో దోస్ వర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు కదా చేస్తామంటే మొత్తం వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఒక మెంటర్ గా ఉండాలి, సీనియర్ అన్నప్పుడు మెంటర్ ఉన్నా. ఏ కాలేజ్లో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజ్లో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము, యాక్టివేట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్, దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ, లేడీ సూపరింటెండెంట్స్ కానీ వాళ్ళందరూ దాంట్లో టీమ్లో ఉంటారు. వెరీ సూన్ విల్ లాంచ్ వెరీ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం నర్కోటిక్స్ దాంట్లో ఒక్క ఆకు కూడా వేస్తే కూడా నేను వదిలిపెట్టేస్తాను. ఎక్కడ నుంచి అంటున్నా రాసేదని ఈ మధ్య చూశాను, నిన్ననే చూశాను. అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది అని టోటల్ విల్ సీల్ ఇట్, టోటల్ సీల్ చేసేస్తాము. తర్వాత ఎవడన్నా నేను వాళ్ళకి చెప్పుకోవచ్చు, వీళ్ళకి చెప్పుకోవచ్చు, నేను ఎట్లా చేస్తా, నేను చేసుకోవచ్చు అని మాత్రం ఇప్పుడే చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడే చెప్తున్నా, నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి. నేను ఫోన్ బాగా చేస్తా కానీ అది మాత్రం నీ చేయండి. ఓకే సార్, లెట్ వదిలే సమస్య లేదు ఎవరిని. మంచిర్యాల పట్టణంలోని 12వ వార్డులో బుధవారం మంచిర్యాల మున్సిపాలిటీకి నూతనంగా ఎంపికైన వైస్ చైర్మన్గా ఎంపికైన సల్లా మహేష్ను వారి సతీమణి రమ్యని 12వ వార్డు ప్రజలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ నల్ల మహేష్ మాట్లాడుతూ వార్డు కౌన్సిలర్గా ఎంపిక కావడానికి 12వ వార్డు ప్రజలు అండదండలే కారణమని అని చెప్పారు. అందరి స్ఫూర్తితోనే ప్రస్తుతం వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగానని అన్నారు. 12వ వార్డు అభివృద్ధికి ప్రజలు మెరుగైన సేవలు అందించడంలో శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు వసతులు మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ సల్లా తార, నాయకులు బియాల శ్రీనివాస్, మల్లేష్, నారాయణ, సత్యం, సూర్యం, వెంకన్న, భూమయ్య, మల్లయ్య, వెంకన్న, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేను మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత నా 12వ వార్డు ప్రజలు, మా ముఖ్య నాయకులు, అదేవిధంగా నా సహచరులు నా వెన్నంటూ ఉండి నా మేలుకున్న వ్యక్తులు ఈరోజు ఈ సన్మాన సభను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కొంతమంది పెద్దలు 2014 నుంచి ఇప్పటి వరకు నాతోటి వెన్నంటుండి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎందుకంటే నా చిన్ననాటి నుంచి వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు. వాళ్ళ ముందునే పెరిగిన వ్యక్తిని, నా గుణగణాలు వాళ్ళకి తెలిసి ఇలా రాజకీయం అంటే భయసం అనేది కేవలం పని మాత్రం చేయగలుగుతాడు అని చెప్పి ఉద్దేశించి వారు ఎవరితోటి ఇబ్బందులున్నా ఏమున్నా ప్రత్యక్షం కొంతమంది మెంబరుండి పనిచేస్తే పరోక్షం కొంతమంది ఉండి దాన్ని పనిచేసి ఈరోజు అని స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు మొదటగా వీరే. ఎందుకంటే రాజకీయ కార్యక్రమం చేసిన ఈ 12వ వాడు గోపాలంచే కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇక ముందు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, నన్ను నమ్మి ఏదైతే మీరు ఓడిస్తాను గెలిపించారో, నన్ను గెలిపిస్తేనే ఇలా వైచర్యం 10 గంటలకు వచ్చింది. అదేవిధంగా నన్ను గెలిపించిన ఈ ప్రజలకు, ఈ వాడకు నేను ఎప్పుడూ వెన్నంటి ఉంటూ నా యొక్క కర్తవ్యాన్ని నాతో అయినా అప్పుడు ఒక హోదా పెద్ద పెరిగింది కాబట్టి ఆ హోదాలో ఏ పనులు అయితే ఆ పనులు నా హోదాల పనులు ఏముంటే అవి ఖచ్చితంగా వాళ్ళ సమకూర్చాలని తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మన ఇప్పుడు ప్రజెంట్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఇప్పుడు రోడ్డు నీళ్ళు అవుతున్నాయో అదొకటి, మొన్న రోజు తీరేంత దగ్గర 4 లక్షల రూపాయలు, వెంటనే పక్కపంటి ఇక్కడ 5 లక్షల రూపాయలు, 11 లక్షల రూపాయల వరకు స్పష్టంగా పెట్టిస్తాం. ఎవరైనా పక్కన్నా అది గెలిపోయినా ఈ యొక్క 10-15 రోజుల ఖచ్చితంగా ఈ కొబ్బరికాయ కొట్టి మిమ్మల్ని అందరి ఇక్కడ ఏదైతే గ్యాదర్ అయ్యి ఇక్కడికి వచ్చారో అదే రకంగా మీ అందరిని పిలిపించి అదేవిధంగా అక్కడ ఆ పని స్టార్ట్ చేయించి ఖచ్చితంగా ఈ నెలలో చేసి అచ్చర్ల వరకు కంప్లీట్ చేసి పోతే అదేవిధంగా ఇంకేమి వర్క్స్ ఉన్నా ఇక మా గతంలో నేను గెలిచి 4 సంవత్సరాలు గడుస్తుంది. ఆ 4 సంవత్సరాలు మా చేతి పని చేద్దామన్నా మాకు అవకాశం లేకుండే, ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు మాకు సంపూర్ణమైన అధికారం వచ్చింది కనుక అదేవిధంగా నేను ఉన్నత స్థాయికి కొంచెం పోయినా కనుక ఖచ్చితంగా ఏ వర్క్ ఉన్నా చిన్నదైనా పెద్దదైనా మెంబరుండి ఖచ్చితంగా పనులు చేపిస్తాను. గతంలో ఏదో నాకు వచ్చిన కాడికి ఖచ్చితంగా ఈ వారమే పని చేయించాం. అదేవిధంగా ఈసారి రాకపోయినా రప్పించుకొని ఈ వారం ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదో కొత్తగా పెరుగుతున్న ఏరియా ఉన్నాయో హనుమాన్ టెంపుల్ కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ గోపురం పాత ఏరియాలో కొన్ని కొన్ని ఇంకా రోడ్ పెండింగ్స్ అట్లే ఉన్నాయి. ఇక గతంలో ఇక్కడ బీరపుచ్చాయి దగ్గర కావచ్చు, అక్కడిక్కడ కూడా లేఅవుట్ ఉండే అక్కడ కూడా పనిచేయడం జరిగింది. మన రీసెంట్గా ఇక్కడ వాటి దగ్గర రోడ్డు కావచ్చు, రైళ్లు కావచ్చు, రోడ్డు కావచ్చు, అది కూడా పెట్టడం జరిగింది. ఏదేమున్నా ఈ 10 రోజుల్లో ఈ వర్క్ స్టార్టింగ్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో సాధ్యంత వరకు ఈ సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి ఈ యొక్క నా వార్డు ప్రజలకు అందరికీ మనవి. శోభాకృత నామ సంవత్సర మాఘశుద్ధ వసంత పంచమిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయ లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినాన అక్షరాభ్యాసం చేయిస్తే సాక్షాత్తు సరస్వతి మాత ఆశీస్సులతో చిన్నారులకు అఖండ విద్యాబుద్ధులు అందిస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవస్థానంలో వందలాది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, తదితరులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ రోజున నాగశుద్ధ పంచమి, వసంత పంచమి,
ఈరోజు విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. మాఘమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క పంచమి రోజున చదువుల తల్లి విద్యాప్రద అయినటువంటి శ్రీ సరస్వతీ మాత యొక్క పుట్టినరోజుగా మనం చెప్పుకుంటాం. ఈ రోజున సరస్వతీ అమ్మవారిని మనం పూజించినట్లయితే, అమ్మవారిని సేవించినట్లయితే మానవునికి విద్యాబుద్ధులు, మనసు ప్రశాంతత ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అన్నీ కూడా మనకు కలుగుతాయని చెప్పి మన యొక్క పురాణాలు చెప్తున్నాయి. మరి ప్రతి మానవునికి బుద్ధి అనేటువంటి సక్రమంగా ఉంటేనే మన యొక్క జీవితము సాఫీగా నడుస్తుంది. అలాంటి విద్యాబుద్ధి ప్రధానమైనటువంటి ఈ యొక్క సరస్వతి అమ్మవారిని ఈ మాఘశుద్ధ పంచమి అనగా ఈ రోజున అమ్మవారిని సేవించినట్లయితే ముఖ్యంగా చిన్నారులకు అక్షర శ్రీకారోత్సవ కార్యక్రమం అనేటువంటిది మనం నిర్వహిస్తుంటాం. అలాంటిది ఈ రోజున అక్షరాభ్యాస కార్యక్రమం ఇక్కడ సామూహికంగా మన విశ్వనాథ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చిన్నారులందరికీ కూడా అక్షరాభ్యాసం నిర్వహిస్తూ వారికి విద్యాబుద్ధులు అక్కడైనటువంటి విద్య రావాలని చెప్పి మేమందరం కూడా విశ్వనాథ ఆలయంలో ఉన్నటువంటి అక్షరాలందరం కూడా ఆచరించడం జరుగుతుంది. వారందరికీ కూడా ఉన్నత విద్యను అందించాలని చెప్పి మంచిర్యాల మున్సిపాలిటీలో నూతనంగా ఎంపికైన చైర్మన్ రావుల ఉపలయ, వైస్ చైర్మన్ సల్ల మహేశ్వరను మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు అధ్యక్షులు సుద్దమల అశోక్ తేజ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతూ వైస్ చైర్మన్ చైర్మన్లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సుద్దమల అశోక్ తేజ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీలో 345 మంది పారిశుద్ధ కార్మికులు 20 సంవత్సరాలుగా చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్నారని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. వారిని ఉద్యోగాలనే వెంటనే పర్మనెంట్ చేయాలని, వారసత్వపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ చైర్మన్కి వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు మరియు మున్సిపల్ చైర్మన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రతిపాదనలను పంపాలని కోరారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో కార్మిక సంఘాల నాయకులు వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 55,000 నుంచి 70,000 వరకు వసూలు చేశారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల గౌరవ అధ్యక్షులు దేవిసత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవునూరి గోపాల్, శంకర్, నర్సయ్య, వెంకటి, రాజమల్లు, భూమన్న, రవి, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం సభ్యులు శ్రీ సుదమల్ అశోక్ తేజ మరియు దేవి సత్యం గారి నాయకత్వంలో మున్సిపాలిటీకి రావడం జరిగింది. వారు కోరుతున్నట్టుగా ఎవరైతే కార్మికులు కొంతమంది కొన్ని కొంత వ్యక్తులను నమ్మి వారు ఏదైతే డబ్బులు చెల్లించి అన్యాయానికి గురైందో, మరి వాళ్ళు స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ పర్సనల్గా ఒక అప్లికేషన్ ఇస్తే తప్పకుండా దాని మీద దాని విచారణ జరిపించి వారికి న్యాయం జరిగేవడం మనం ప్రయత్నం చేయగలుగుతాం. అంతేగాని మేము మాత్రం వాళ్ళ మీద డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళు వాళ్ళు అయి పర్సనల్ వస్తేనే తప్ప మేము ఇక్కడ యూనియన్ లీడర్ చెప్పిందని మాత్రం చేయలేము. రెండవది విషయం ఏంటంటే ఏదైతే కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళు కొంతమంది వయస్సు భయపడి మరి వృద్ధాప్యమో ఆరోగ్యరీత్యం ఏదో కారణం వల్ల వాళ్ళు పని చేయలేకపోతున్నారు. దానివల్ల మున్సిపాలిటీకి పని జరగడం లేదు, మున్సిపాలిటీ పని జరగడం లేదు, వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాళ్ళ స్థానంలో మరి వాళ్ళ పిల్లల్ని పెట్టుకోవడమా బయటలో పెట్టుకోవడం ఎంత చేయడం అనేది మేము తొందరలోపలే యూనియన్ లీడర్లు అందరినీ పిలిపించి కూర్చొని మాట్లాడి దానికి ఒక విధి విధానాలు నిర్ణయించి తప్పకుండా మేము ఒక 50 మంది దాకా ఎవరైతే పని చేయలేకపోతున్నారో వాళ్ళలో వాళ్ళ పిల్లలు ఎవరో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వైస్ చైర్మన్ గారికి తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 10,000 రూపాయలు సన్మానించడం జరిగింది. అలాగే తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఏ ఒక్కరు కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉండకూడదు, అందరినీ పర్మనెంట్ ఎంప్లాయీగా చేస్తామని మాటిచ్చి తప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు మేము మున్సిపల్ చైర్పర్సన్ ద్వారా అలాగే స్థానిక ఎమ్మెల్యే మా ప్రేమ్ సారావు గారి ద్వారా ఈరోజు వారికి ఒకటే వినవించడం జరుగుతుంది. మున్సిపల్ లేబర్కి ఇస్తున్నటువంటి జీతాలు చాలా జీతాలతో మరి వారు జీవనం కొనసాగించడం ఇబ్బంది అవుతున్న తరుణంలో మరి వారిని పర్మనెంట్ చేసే దిశగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే కానీ మరి మున్సిపల్ చైర్మన్ గారే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ పర్మనెంట్ చేయని పక్షంలో మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మరి వీరికి కూడా జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మరి చైర్మన్ గారికి విన్నవించడం జరిగింది.
మరి అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, మరి ఇక్కడ ఉన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్, అలాగే స్థానిక కౌన్సిలర్లు, ఒక మంచల్ మున్సిపల్ కార్ల కార్మిక సంఘం వాళ్ళు 9 మంది దగ్గర వయోభారంతో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని పేర్లు ఎక్కిస్తా అనేసి వాళ్ళని నమ్మించి మరి వారు 9 మంది దగ్గర 50,000 నుంచి 70,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. మరి వారి దగ్గర డబ్బులు తీసుకొని 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరి వారి పిల్లల పేర్లు ఎక్కించకుండా, మరి ఇప్పటి వరకు వారికి డబ్బులు కూడా తిరిగి చెల్లించకుండా ఉన్నటువంటి మంచల్ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం మీద మరి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని మరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి వినియోగించడం జరిగింది. అలాగే ఇప్పటికి వరకు కూడా తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గతం నుంచి కొట్లాడుతున్న లేబర్ పక్షంలో కొట్లాడుతున్నటువంటి సంఘం, ఏకైక సంఘం తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అని తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి గతం మొన్న సంక్రాంతికి ముందు ఏదైతే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ మరి స్థానిక ఎమ్మెల్యే ప్రేమసారావు గారికి, అలాగే చైర్మన్ ఉప్పలయ్య గారికి విన్నవించి మరి వీళ్ళకి అందరికీ రావాల్సినటువంటి నూనెలు సబ్బులు ఇప్పించాలని వారు రిప్రజెంట్ చేసిన వెంబటే మరి వారు వీళ్ళందరికీ మున్సిపల్ లేబర్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారికి ఇంకొక 2 డ్రెస్సులు, అలాగే వారికి పాదరక్షకులు రావాల్సి ఉండాలి దాన్ని చైర్మన్ గారికి చెప్పడంతో మరి ఇమీడియట్లీగా ఈ 2-3 రోజుల్లో వీరందరూ కూడా ఏదైతే ఎలక్ట్రీషియన్ కానీ, మున్సిపల్ శానిటేషన్ కానీ, వాటర్ సప్లై చేస్తున్నటువంటి లేబర్ అందరికీ కూడా మరి చెప్పులు వాళ్ళ డ్రెస్సులతో పాటు మరి మొన్న ఎమ్మెల్యే గారు కూడా ఒక చెప్పడం జరిగింది, వీరందరికీ బట్టలు ఉతుక్కోవడానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అవి కూడా తొందరగా ఇప్పించాలని మరి చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి వినియోగించడం జరిగింది కాబట్టి, అలాగే 9.5 సంవత్సరాలు వీరికి జీతాలు పెంచకుండా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు అందరూ ఆ ప్రభుత్వం తీసి కాళేశ్వరం గంగలో కలపడం జరిగింది. మరి మొన్న ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అడగక ముందే మా యొక్క మున్సిపల్ లేబర్ అందరికి కూడా 1,000 రూపాయలు వారి జీతం పెంచడం జరిగింది. కాబట్టి వారు కూడా మా తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున ముఖ్యమంత్రి గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన చైర్పర్సన్ అలాగే వైస్ చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో ఉన్న అంశాలు చర్చలు ఏదైతే తెలంగాణ మున్సిపల్ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తానని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని 9 సంవత్సరాలు కాలయాపన చేసి గడిచిపోయింది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికుల పక్షాన పనిచేసే ప్రభుత్వంగా ఉన్నది. కాబట్టి మా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి, ప్రేమసాగర్ రావు గారికి, అలాగే ఉప్పలయ్య గారు చైర్మన్గా మనకు నియమించారు కాబట్టి వాళ్ళకి వినియోగించుకోవడం జరిగింది. ఏమని అంటే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసేంత వరకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులతో సహా వారికైతే సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు చైర్మన్ గారికి వినియోగించుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి చైర్మన్ గారు అయితే ఖచ్చితంగా మా ప్రభుత్వంలో కార్మికులకు మేము న్యాయం చేస్తాం, కార్మికుల పక్షంగా ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా ద్వారా మీకు న్యాయం చేస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మా కార్మికులంతా వచ్చి దాన్ని సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మందమరి పట్టణంలోని ఫాలవాగ సమీపంలో ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముందుగా పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. మందమరి పట్టణంలోని ఫాలవాగ సమీపంలో గల ఈ నెల 21వ తేదీ 24వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా ముందుగా పోచమ్మ బోనాలను నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ పాల్గొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గనివదనం నుండి సమ్మక్క సారలమ్మ జాతర గత 35 సంవత్సరాల నుండి ఇక్కడ సింగరేణి సౌజన్యంతో మరి జీఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21, 22, 23, 24 తారీఖుల జరగబోతూ ఉన్నది. అక్కడ మేడారం సమ్మక్కలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అదేవిధంగా కూడా ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో ఇలా ఉద్యోగస్తులందరికీ, భక్తులందరూ కూడా అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు
కోశవ్వ తల్లితోని పూజలు ప్రారంభించి సమ్మక్క సారలమ్మ పడిద్దురాదుల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో మందమల్ల పాల్గొనాలి. ఎందుకంటే సింగరేణి సంస్థ ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్తే 2-3 రోజులు వెళ్ళవలసి వస్తుంది. అలాగే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్యూటీలో కూడా గైరాజైన పరిస్థితి కాకుండా ఉంటుంది. ఇటు డ్యూటీస్లు కాపాడుకోవచ్చు, మీ మొక్కులు కూడా ఒడ్డెక్కించుకుంటానికి కూడా సౌకర్యాలు చేస్తారు. ఇక లైటింగ్ సమస్యలు లేకుండా అనేక లైటింగ్ వెళ్తురు. అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ స్నానాలకు సౌకర్యాలు అనేక వివిధ సోషల్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా ఈ 21, 22, 23 తారీఖుల్లో మరి ఇక్కడ అమ్మవారికి మొక్కులు ఒడ్డెక్కించుకొని మీ కుటుంబాలు కూడా సకల సౌకర్యాలతో తులతూగాలని చెప్పేసి అదే ఏఐటీసీగా సింగరేణి సంస్థ ద్వారా కూడా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నట్టు కావున భక్తులందరూ కూడా ఎప్పటికప్పటికి వచ్చి మీ మొక్కులు ఒడ్డెక్కించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన సింగరేణి ఆర్కే వనియే గని సమీపంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మీకు గతంలో తెలియజేసినట్టు ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఇక్కడ అమ్మవార్లు వేయించేసి మనకు అందరికీ మొక్కులు చెల్లించుకోవటం, తదుపరి మళ్ళీ తిరిగి వనంలోకి వెళ్ళిపోవటం అనేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అనే విషయం మీకు తెలుసు. మరి అందులో భాగంగా ఈరోజు 14వ తారీఖు ఈ రోజున మరి పోచమ్మ పూజ ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ పూజారుల యొక్క ఆధ్వర్యంలో పోచమ్మ పూజ, తదుపరి ఇక్కడ గద్దెల వద్ద కూడా ఏవైతే మనం చేసుకోవాల్సినటువంటి ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నింటిని కూడా ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేస్తున్నాము. వాటర్ సప్లైకి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ పవర్ సప్లైకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర రోడ్డు మార్గం కావచ్చు, ఈ అన్నిటి కూడా భక్తులకు సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీని ద్వారా మన ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రాంత కుటుంబ సభ్యులు, ఎంప్లాయీసు, ఉద్యోగులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ మన గత మాదిరిగానే ప్రతిసారి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. చాలా ప్రశిష్టి అని చెప్పేసి మన అందరికీ తెలుసు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అందరూ దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అమ్మవారి యొక్క దీవెనలు పొందాలని, తద్వారా అందరూ కుటుంబాలకు మంచి జరగాలని మన సింగరేణికి కూడా. బెల్లంపల్లి మండలం కన్నాల స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి స్వామి బుగ్గ దేవాలయం నందున ధ్వజస్తంభ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ధ్వజస్తంభన ప్రతిష్టాపన సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలో పొన్నరం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ హత్య చేసి ఆగంతకులు గ్రామ పొలిమేర్లలో తగలబెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పాక్షికంగా కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా వివేహేతర సంబంధమే హత్యకు కారణమని తేలిందని అన్నారు. మందమారి పట్టణంలోని మదర్ థెరీసా ఉన్నత పాఠశాలలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ భువనేశ్వరి ఆధ్వర్యంలో సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఆయురు ఆరోగ్యాలతో చక్కటి విద్యా విజ్ఞానాన్ని అభ్యసించాలని, అందుకే సరస్వతి మాత అనుగ్రహం పిల్లలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటానని అన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు.
సిటీ న్యూస్ ముగించే ముందు బులెటిన్లోని హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాసులు డీసీపీ ఏసీపీలతో సమీక్షా సమావేశం నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ భౌగోళ పరిస్థితులపై తెలుసుకున్న కమిషనర్. మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైన 12వ వార్డు కౌన్సిలర్ మహేష్ను సన్మానించిన వార్డు ప్రజలు. ఈ స్థాయికి ఎదగడానికి కారణం వార్డు ప్రజలేనన్న మహేష్. నూతన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లను సన్మానించిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు. కార్మికులను పర్మనెంట్ చేయాలని వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘాల నేతలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.